మెట్టెల వరకు సమర్పింపబడిన మేలైన సువాసనగల పువ్వుల సుగంధానికి మరింత పరిమళమునొసగనవి సమముగా అమరినవి చూచుటకెంతో అందమైనవి ఎల్లప్పుడూ అనుభవిస్తున్న కృతగా అనుభవింప కోరిక కలిగించేవి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదములనే నేను శరణు పొందుతున్నాను. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. రాధాకృష్ణ సంప్రదాయంలో ప్రేమకు అత్యున్నతమైన స్థానం కల్పించబడింది. సమస్తమైన ఈ సృష్టికి ప్రేమతత్వమే మూలము. రాధాకృష్ణుల ప్రేమకన్నీటితో ఏర్పడిన సరోవరం ఇది. గాఢమైన ప్రేమభావనలు ఒక్కొక్కసారి ప్రేమ వైచిత్ర్యభావం ఏర్పడుతుంది. దీని వలన పరస్పరం విడిపోతామనే భావనతో భయం కలిగి, ఆ భయం వలన శోకం పుట్టి ఎడతెగని కన్నీటితో ప్రేమికులు బాధపడతారు. ఇటువంటి స్థితి ఒకసారి రాధాకృష్ణులకు కలిగినట్లుగా బృందావన భాగవతం, స్థలపురాణం చెబుతున్నాయి. మహారాజులు ఈ సరోవరానికి వచ్చే భక్తుల కోసం సుందర సోపానాలు, విశ్రాంతి మండపాలు, భవనాలు నిర్మించారు. రాధాకృష్ణుల విహార శిల్పాలతో, చక్కని వృక్ష శోభతో తీర్థస్థలంగా ప్రసిద్ధి పొందిన ఈ సరోవరాన్ని వీక్షిస్తే ప్రజలకు కలిగే అకారణ దుఃఖం నశిస్తుంది. పుణ్యస్నానం గావిస్తే రాధాకృష్ణుల అనుగ్రహం లభిస్తుంది. బృందావనంలో శ్రీహిత రాసమండల్ ప్రదేశానికి ఒక చక్కని గుర్తింపు ఉన్నట్లుగా స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. కలియుగంలో భక్తి చైతన్యాన్ని వ్యాప్తి చేయటానికి, రాధాకృష్ణులు ఉజ్వలమైన దివ్య ప్రభావాన్ని ప్రచారం చేయటానికి అవతరించిన మహాభక్తుడు శ్రీహిత హరివంశ మహాప్రభువు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని యొక్క మురళీయంశ స్వరూపుడు. బృందావనంలోని ప్రజలు ఆయనకు సమర్పించిన భూమిలో రాసమండలిని నిర్మించడం జరిగింది. నిరంతరం రాధాకృష్ణ నామస్మరణలో సేవలు జీవితాన్ని ధన్యంగా ఆవించుకున్నాడు. మనం వీక్షిస్తున్న శ్రీహిత రాసమండల మందిరం అలంకార శోభితమై అలరారుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక భాగ్యనిధిగా ప్రకాశిస్తుంది. సుందర వందనారవిందుడైన గోవిందుడు వివిధ అలంకారాలతో భక్త మందారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సిద్ధపురుషులు, రాధాభక్తులు ఇక్కడ విశేషంగా హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాధాకృష్ణుల రాసమండల సంబంధిత పీఠాలు, పాదముద్రల పవిత్ర శిలాకృతులు, నిత్య అర్చనాది కైంకర్యాలు, భజనలతో మందిరం సర్వ సౌభాగ్యప్రదాయినిగా, భక్తాభిష్ట వరప్రదాయినిగా ప్రసిద్ధిని పొందింది. వసుదేవసుతం దేవం వంశచారురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గోలోకము నుండి భూలోకమున బృందావనమునందు అవతరించి సకల జీవులలో నిక్షిప్తమై ఉన్న జీవాత్మ పరమాత్మకు అనుసంధానకంగా నిలిచే ప్రేమను ఉద్గాతము గావించిన రాధాకృష్ణులు ఆనందంగా లోక కళ్యాణకారకంగా విహరించిన ప్రదేశాలలో వంశీవట ప్రదేశం ముఖ్యమైనది. సకల జీవులకు తన వేణుగానంతో ఊపిరిలు ఊదిన మురళీధరుడు ముచ్చటగా అనేక పర్యాయములు సంచరించిన ప్రదేశం ఇది. అణువణువులు ప్రణయ మధువును తన వంశీనాదంతో నింపిన వేణుమాధవుని దివ్య లీలలకు సాక్షీభూతంగా నిలిచింది ఈ వంశీవటవృక్షం.
మర్రి చెట్టు దగ్గర కృష్ణుడు ఉండి వంశీగానం చేసేవాడు కనుక ఈ వృక్షానికి వంశీవట వృక్షమనే పేరు వచ్చింది. సమస్త జగత్తును సమ్మోహనపరిచే వేణునాదలోలుడు అయిన కృష్ణుడు నిలిచిన వటవృక్షం మనందరికీ ఆరాధ్యమైన కృష్ణ వృక్షం. అఖిల జగత్తును ప్రణయకాలంలో తనలో ఇముడ్చుకుని శ్రీ మహావిష్ణు బాలుడై శీలించేది వటపత్రముపై. అందుకే వటపత్ర సాయిగా పరికీర్తిని పొందాడు. శ్రీకృష్ణుని అధరములను ఎల్లప్పుడూ స్పృశించి భాగ్యమును పొందిన వేణువును గోపికలు అనేక విధాలుగా కొనియాడారు. కృష్ణుని వేణుధ్వని విని మేఘగర్జన అనుకుని నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. దూడలు తమ తల్లులైన ఆవుల యొక్క పాలను త్రాగుతూ మురళీగానానికి పరవశించి నోట్లు పాలను అట్లే మృంగకుండా ఉంచుకుని ఆనందంతో అశ్రుపూర్ణ నయనాలతో నిలబడే ఉన్నాయి. నదులు కూడా కమ్మని ఆ వేణుగానానికి సంతసించి తరంగాలు అని తమ చేతులతో కమలాలను కృష్ణుని పాదకమలాలకు సమర్పిస్తున్నాయి. ఈ విధంగా గోపికలు కృష్ణుని వేణువు యొక్క అదృష్టాన్ని, వేణువు చేసే ఆశ్చర్యకరమైన అంశాలను, వేణుధరుని లీలా విశేషాలను భాగవతంలో చెప్పుకోవటం జరిగింది. గోపేశ్వర మందిరానికి అభిముఖంగా మహిమాన్వితమైన వంశీ వటవృక్షం భక్త కల్పధ్రుమంగా పూజలు అందుకుంటోంది. ఒకసారి రాతతో కలిసి ఈ వటవృక్షం దగ్గరకు వచ్చిన కృష్ణుడు విఘ్నీకృత ఉత్సాహంతో అద్భుతంగా చిత్తాకర్షంగా సకల లోకాలు మైమరిచే విధంగా వేణుగానం చేశాడు. కృష్ణుని ఆనంద మురళీగాన విన్యాసాన్ని వినులు విందుగా వింటున్న రాత కూడా పరవశించి వంశీనాదానికి అనుగుణంగా భువన మోహనంగా నయన మనోహరంగా నాట్యాన్ని చేసింది. తరువాత ఆమె కృష్ణునితో, ప్రాణనాథ, ఈనాటి మధురమైన మన ఇద్దరి హృదయ సంగమ సన్నివేశానికి చిహ్నంగా మీ వేణునాదం నా పాదరూపర ద్వానం ఇక్కడ వాయుమండలంలో శాశ్వతంగా ఉండాలి. మన భక్తులకు ఆ నాదం, ఆ మంజీర ద్వానం వినపడాలి అని కోరుకుంది. కృష్ణుడు తదాస్తు అని పలికి భక్తులకు మరొక వరాన్ని ప్రసాదించాడు. అదేమిటంటే, భక్తులు ఎవరైనా వటవృక్షానికి చెవులు ఆనించి భక్తితో రాధాకృష్ణ నామస్మరణ గావిస్తే వారికి దివ్య నాద తరంగాలు వినిపిస్తాయి. ఈ అనుభూతి నిత్యమై భక్తులకు భక్తి మార్గంలో నడిపిస్తుందని రాధతో కృష్ణుడు పలికాడు. నేటికి బృందావనానికి వెళ్లిన భక్తులు తప్పనిసరిగా ఈ వటవృక్షాన్ని దర్శించి చెవులు ఆనించి ఎవరి యోగ్యతలకు అనుగుణంగా వారు వటవృక్షం నుండి దివ్య శబ్దాలను శ్రవణం చేసి ధరిస్తారు. వంశీ వటవృక్షాన్ని శ్రీధామవటనే పేరుతో కూడా పిలుస్తారు. రాధాదేవి సోదరుడు శ్రీధాముడు కృష్ణునికి పరమ ఆప్తుడు. వంశీవట వృక్షం దగ్గర ఎల్లప్పుడూ కృష్ణుణ్ణి శ్రీధాముడు సేవించేవాడు. ఈ కారణం వల్ల దివ్యమైన ఈ వటవృక్షానికి శ్రీధామ వటవృక్షమనే పేరు వచ్చింది.
వటవృక్షం ఉన్న ప్రాంగణంలో చిన్న మందిరంలో రాధాకృష్ణుల విగ్రహాలు సుప్రతిష్ఠితమై ఉన్నాయి. ఎర్రని వస్త్రాలు ధవళ కిరీటాలతో విరాజమానమవుతున్న మూర్తులతో పాటు మరొక వేణుగోపాల రాధాదేవి మూర్తుల ద్వయాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. నమస్కార ముద్రతో ఉన్న గరుత్మంతుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగలి చక్రములను ఆయుధాలుగా ధరించిన బలరామకృష్ణుల విగ్రహాలు విలక్షణంగా దర్శనమిస్తాయి. పవిత్రమైన ఈ వటవృక్షానికి భక్తులు సభక్తికంగా వస్త్రాలు సమర్పిస్తారు. వివిధమైన దేవతా ప్రతిమలు పవిత్రమైన సాల గ్రామాలతో ఈ మందిరాలు అలరారుతూ ఉంటాయి. వంశీవట వృక్ష దర్శనం మోక్ష మార్గానికి సుదర్శనం. बट कहते हैं बरगद के पेड़ को, इस पर बैठ के भगवान कृष्ण बंसी बजाया करते थे, इसलिए इसका नाम बंसी बट पड़ा. बंसी बट नाम से उनके ग्वाल बाल सखा आसपास के मंडल के लोग इसे बंसी बट नाम से जानते थे. दिन में चार ही पहर होते हैं, इससे सिद्ध होता है कि भगवान के बाल्यकाल का सर्वाधिक समय यहाँ पर व्यतीत हुआ, इसलिए उनकी समस्त लीलाओं को कह पाना तो असंभव जैसा ही है. नित्य रामानंदीय संप्रदाय में या चतुर संप्रदाय वैष्णव में स्तुतियों में सवेरे शाम गाया जाता है, बंसी बट सो बट नहीं कृष्ण नाम सुना. वही ये बंसी बट है, यहाँ भगवान कृष्ण गाय चराते थे. वही ये भूमि है, वही ये वटवृक्ष है जिसके नीचे हम आप सभी खड़े हैं. ये मंदिर जो है, इस मंदिर के बारे में बताते हैं. वैसे तो यहाँ गोपीनाथ भगवान भी हैं, राधा कृष्ण हैं, कृष्ण बलराम हैं, लेकिन मुख्य रूप से ये मंदिर भगवान कृष्ण के सखा श्री दामा जी, जिनके संदर्भ में ऐसा कहा जाता है, राधा जी के सौतेले बड़े भाई भी थे, उन्हीं का मुख्य रूप से मंदिर है. यहाँ पर आते हैं जमाते महात्माओं की आती रही, काफ़ी संख्या में आते हैं, तो यहाँ मंदिर में उनके रहने की खाने की व्यवस्था यथाशक्ति होती है. పవిత్రమైన వ్రజభూమిలో ద్వాదశ వనంగా ప్రఖ్యాతిని పొందింది భాండీరవనం. సృష్టికి మూలకర్తలైన రాధాకృష్ణుల వైవాహిక మహోత్సవం జరిగిన దివ్య ప్రాంతం ఈ భాండీరవనం. చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా పురోహిత స్థానం వహించి రాధాకృష్ణులకు పరిణయ ఉత్సవాన్ని నిర్వహించాడు. ఫాల్గుణమాస శుద్ధ ద్వితీయ తిథిన జగత్ కళ్యాణ కారకంగా రాధాకృష్ణుల కళ్యాణం జరిగింది. అలనాడు జరిగిన రాధాకృష్ణుల పాణిగ్రహణ శుభవేళ బృందావనం పులకరించింది, వ్రజభూమి తరించింది, యమునా నది ఉప్పొంగి ప్రవహించింది. సకల చరాచర ప్రపంచంలోని జీవులందరికీ దివ్యమైన ఆధ్యాత్మికమైన ఆనందానుభూతి లభించింది. విచిత్రమైన అంశం ఏమిటంటే, రాధాకృష్ణుల పెళ్లి సంబరంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారే బ్రహ్మదేవుడు, రాధాదేవి, శ్రీకృష్ణ పరమాత్మ. పురాణాలు రాధాకృష్ణుల వివాహ వృత్తాంతాన్ని అనేక విధాలుగా అభివర్ణించాయి. వీటిల్లో ఒక ప్రధానమైన కథ రాధాకృష్ణుల తిరుక్కళ్యాణాన్ని, నేపథ్యాన్ని ఈ విధంగా తెలియజేస్తుంది. ఒకసారి నందుడు బాలకృష్ణుణ్ణి ఎత్తుకుని అడవిలో గోవులను సంరక్షిస్తూ అక్కడ ఒక నిర్మాణానికి కావలసిన సామగ్రిని, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములతో మెరుపులతో వాతావరణం కొంత భయావహంగా మారింది. కృష్ణుడు భయంతో నందుని మరింత గట్టిగా పట్టుకున్నాడు. నందుడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. కృష్ణుడు ఏడవటం మొదలుపెట్టాడు.
నందుడు ఓదార్చినా ఆగటం లేదు. సన్నగా వాన చినుకులు పడుతున్నాయి. చేయవలసిన పని ఇంకా ఉన్నది. చీకట్లు ముసిరాయి. నల్లని మబ్బుల వలన పగలి చీకటిగా మారిన ఆ సమయంలో ఒక వెలుగురేఖ కనిపించింది. శ్రీకృష్ణ రమ్య హర్మ్య మంగళ దీపిక అది. ఆ స్వర్ణకాంతుల కమనీయ ఆకృతి రాధాదేవి. వృషభాను మహారాజు యొక్క పుత్రిక అయిన రాధాదేవి నందునికి బాగా పరిచయం. రాధాదేవి వనవిహారం చేయటం అనే అంశం కూడా అందరికీ సువిదితమే. మనోహరమైన ఆమె రూపం చిత్తశాంతిని కలిగిస్తుంది. రాధను చూడగానే నందుడికి ధైర్యం వచ్చింది. కృష్ణుణ్ణి ఇచ్చి ఓదార్చమని చెప్పాడు. ఇంతలో వాన ఆగిపోయింది. మబ్బులు తెల్లబడి దూదిపింజలై చెల్లాచెదరై వినువీధిలో అదృశ్యమైపోయాయి. నందుడు ఆగిపోతున్న పనిని పునఃప్రారంభింపజేశాడు. రాధ కృష్ణుణ్ణి ఎత్తుకుని బుజ్జగిస్తూ భాండీరవనంలోకి ప్రవేశించింది. రాధ స్పర్శతో కృష్ణుడు పెద్దవాడై చిరునగవులు చిందిస్తూ రాధ కరపల్లవాన్ని చేబూని భాండీరవనంలోని దివ్యమైన ప్రదేశానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణ సంకల్పం వలన సత్యలోకం నుండి బ్రహ్మదేవుడు వచ్చి రాధాకృష్ణుల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించాడు. ద్వాపర యుగంలో జరిగిన రాధాకృష్ణుల వివాహ వేదికను నేడు భక్తులు వీక్షించటం వారి పూర్వజన్మల సుకృత ఫలం. ఇక్కడ నిర్మించిన మందిరంలో దారుమండపంలో రాధాకృష్ణుల మూర్తులను భక్తులు దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామిని సంతోషిమాతను సేవిస్తారు. శ్రీకృష్ణుడు భాండీరవనానికి ప్రభువు అని అందరికీ తెలిసే విధంగా రెండు మెట్లపైన కిరీటాకృతిని నిలిపారు. ఇక్కడే ఉన్న ఇతర మందిరాలను, అందులో ప్రతిష్ఠితమై ఉన్న వివిధ దేవతామూర్తులను దర్శించుకుని భక్తులు ఒక బావి దగ్గరకు వస్తారు. దీనినే భాండీర కూపం అని పిలుస్తారు. రాధాకృష్ణుల పెళ్లి జరుగుతున్న సందర్భంలో యమునా నది పాతాళ గంగగా ఇక్కడ పెల్లుబికింది. యమునా జలాలను తన కమండలంలోకి తీసుకుని బ్రహ్మ వివాహ ప్రక్రియను కొనసాగించాడు. ఆనాటి పవిత్ర జలాలతో ఉన్న ఈ భాండీర కూపం దగ్గర హోలీ పర్వదినంలో వైభవంగా ఉత్సవం జరుగుతుంది. వేలాదిగా ప్రజలు ఇక్కడకు తరలివచ్చి ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. మరివక మందిరంలో పచ్చని వస్త్రాలంకార శోభితులై రాధాకృష్ణులు దర్శనమిస్తారు. ప్రక్కనే బ్రహ్మదేవుడు వివాహం జరిపిస్తున్నాడు. భాండీర వటవృక్షం క్రింద ఉన్న చిన్న మందిరం ఇది. ఇక్కడ రెండు వృక్షాలు ఉన్నాయి. ఈ రెండు రాధాకృష్ణుల ప్రతీకలు. ఈ రెండు వృక్షాల మధ్య ఉన్న కొమ్మను పెళ్లి కొంగుముడిగా భక్తులు భావిస్తారు. ఈ కొమ్మకు ఎర్రని వస్త్రాన్ని ఆచ్ఛాదనగా అలంకరించారు. భక్తులు రాధాకృష్ణ స్వరూపంగా ఉన్న ఈ రెండు వృక్షాల చుట్టూ సభక్తిగంగా ప్రదక్షిణలు గావిస్తారు. భాండీరవనం దర్శించడానికి వచ్చే భక్తుల కోరికలు వారి యోగ్యతలను అనుసరించి వెనువెంటనే ఫలిస్తాయని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా వివాహం కాని యువతీ యువకులు ఇక్కడకు వచ్చి రాధాకృష్ణులను సేవిస్తే వివాహ సిద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మరొక మందిరంలో ఉన్న బలరాముణ్ణి దర్శిస్తే భూలాభము కలుగుతుందని, సర్వదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. భాండీర కూపంలోని జలాలు ప్రతి సోమవారం అమావాస్య నాడు రంగుమారటం విశేషం.
ఈ జలాలను తీర్థంగా స్వీకరిస్తే సంతానం లేని వారికి సత్సంతాన సౌభాగ్యం కలుగుతుందని తెలుస్తుంది. పాండిర్వన్ మే శ్రీ బ్రహ్మాజీనే రాధా ఔర్ కృష్ణ కా వివాహ కరాయా హై. జహాన్ మే బైఠా హూ యే భాండీర్వన్ కా భాండీర్వట్ హై, జహాన్ బ్రహ్మాజీనే రాధా ఔర్ కృష్ణ కా సప్తవది ఫేరే కరాయే హై. వివాహ సే పూర్వ జో ఫేరే హోతే హై వో ఫేరే కరాయే హై. భాండీర్వన్ మే హీ భాండీర్ కూప హై, जिसको बत्सासुर के वध के उपलक्ष्य में गोविंद ने अपनी वंशी से प्रकट किया है. उस कुएं में आज भी सोमवती अमावस्या को जल ऐसा हो जाता है जैसे किसी ने दूध घोल दिया है. सामने भांडीर बिहारी जी का मंदिर है. यहीं इसी भांडीर वट के नीचे कृष्ण ने सखाओं के साथ भोजन की लीला की है. यहीं भांडीर वट के नीचे ब्रह्मा जी को मोह की प्राप्ति हुई है. ब्रह्मा जी मोह के वशीभूत होकर के भांडीर वट के नीचे से कृष्ण के सखाओं को और बछड़ों को चुरा करके ले गए थे और एक वर्ष पर्यंत तक एक गुफा में बंद करके रखा. और इधर कृष्ण ने अपने योग बल से वही सखा और वही बछड़े प्रकट किए हैं और ब्रज के गांव में कृष्ण के साथ वही सखा और बछड़े जा रहे हैं. ब्रह्मा जी को जब अपने अपराध का ज्ञान हुआ तो इसी भांडीरवट के नीचे आकर के ठाकुर कृष्ण की शरणागति हुए हैं. इसी भांडीरवट के नीचे कृष्ण ने अनेकों अनेक लीलाएं की हैं. इस भांडीरवट की शाखाओं से यमुना जी को क्रॉस करने के लिए उस समय कोई पुल नहीं था, ब्रिज नहीं था. यमुना जी इसके नीचे होकर के बहती थी. मोहन राजत बट भांडीर, मोहन लता पता तर मोहन, मोहन रब जानीर. ब्रज के कवियों ने, रसिकाचार्यों ने इस भांडीरवट का बड़ा सुंदर उल्लेख किया है. हर पुराण में, ब्रह्म वैवर्त पुराण में कृष्ण की विवाह लीला का वर्णन है. बराह पुराण में, मत्स्य पुराण में भांडीर कूप का वर्णन है. हरिवंश पुराण में भांडीरवट का वर्णन है. ऐसा विशाल वटवृक्ष जो 48 किलोमीटर के एरिया में फैला हुआ. भांडीरवट के निकट ही बंसीवट है, जहाँ पर कृष्ण ने गोपांगनाओं के साथ, गोपियों के साथ कार्तिक महाराज पूर्णिमा को महाराज किया है, जिसका ब्रज के रसकाचार्यों ने गान किया है. वृंदावनम परिसर प्रांतालोनी पवित्र प्रदेशालु भक्तुलकु सर्वाभिष्टालनु नेरवेरुस्तुन्नायि. निर्मलमैन मनस्सुतो, पवित्रमैन भावनतो, అకుంఠితమైన భక్తి తత్పరతతో బృందావన యాత్ర గావిస్తే సర్వ శుభాలను భక్తులు పొందుతారు. శ్రీ రాధాకృష్ణుల దివ్య నామస్మరణ భక్తులలో ప్రేమను, సేవాభావాన్ని, త్యాగాన్ని, భక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. కలియుగంలో ముక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక సాధనలలో దివ్య నామస్మరణ ముఖ్యమైనది. జీవితాన్ని ఆధ్యాత్మికంగా పండించుకోవటానికి శ్రీకృష్ణ ప్రియవాహిని అయిన యమునా నది నిరంతరం భక్తులను ఆహ్వానిస్తుంది బృందావన ధామానికి. తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం మనగుడి గోపూజ. ఈ నెల 16వ తేదీ కనుమ పండుగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనగుడి గోపూజ కార్యక్రమం. ప్రపంచంలోనే అత్యంత పురాతన సంస్కృతి అయిన సనాతన ధర్మం ఒక్క మానవుల క్షేమాన్నే కాదు, సమస్త ప్రాణికోటి సౌఖ్యాన్ని కూడా కోరుకుంటుంది. మత్స్య, కూర్మ, వరాహ మొదలైన జంతు కోటి రూపాలలో అవతారాలను ఎత్తిన శ్రీమన్నారాయణుడు జీవ వైవిధ్య సూత్రాన్ని స్పష్టంగా బోధించాడు.
గావు విశ్వస్య మాతరః. గోమాత ప్రపంచానికి తల్లి వంటిదని వేదం కొనియాడుతోంది. అటువంటి గో సంపదను కాపాడుకోవడం మనందరి కర్తవ్యమని చెప్పడానికి పుట్టిన పండుగే కనుమ పండుగ. ధర్మరక్షణకై అవతరించిన శ్రీవెంకటేశ్వరుని కృపాకటాక్షాలతో సనాతన ధర్మ ప్రచారానికై నడుం కట్టిన తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహణలో మనగుడి గోపూజ అనే బృహత్తర కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ నెల 16వ తేదీన కనుమ పండుగ సందర్భంగా మన రాష్ట్రం నలుమూలలా మనగుడి గోపూజ కార్యక్రమాన్ని ప్రజలందరూ నిర్వహించాలని టీటీడీ పిలుపునిస్తోంది. పాలిచ్చి పోషించే గోమాతలను, ఆరుగాలం శ్రమించే బసవన్నలను గౌరవించి అక్కున చేర్చుకునే శుభదినంగా కనుమ పండుగను రాష్ట్ర ప్రజలు జరుపుకోవాలని టీటీడీ అభిలషిస్తోంది. పిడికడు అటుకులకే పొంగిపోయిన కృష్ణ పరమాత్మునిలానే ఒకంత పచ్చగడ్డికే మురిసిపోయి అమృతమయమైన తన క్షీరధారలను ఆనందంగా అందించే గోమాతను కాపాడుకుందాం. తట్టడు తవుడు మేసి బండెడు బరువుల్ని సునాయాసంగా మోసే బసవన్న గంగడోలును స్పృశించి ఆనందిద్దాం. వయసుడిగిపోయాయని కబేళాలకు తరలించకుండా గో సంరక్షణను చేసుకుందాం. వందే గోమాతరం అన్న నినాదాన్ని నలుదిక్కులా చాటుదాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ కృపా వీక్షణాలకు పాత్రులై మన జన్మను సార్థకం చేసుకుందాం. రండి కదలి రండి. ఈ నెల 16వ తేదీన కనుమ పండుగ సందర్భంగా పశు సంరక్షణకై కంకణం కట్టుకుందాం. వందే గోమాతరం. ఓం నమో వెంకటేశాయ.